సెప్టెంబర్లో వాలంటీర్లు వచ్చిన తరువాత రేషన్ కార్డులపై సమీక్ష చేస్తానని మంత్రి కొడాలి నాని అన్నారు. రేషన్ కార్డులను డీలర్ల వద్దే ఉంచుకొని సరుకులు లెక్క చూపుతున్నారని వివరించారు. రాష్ట్రంలో సుమారు 30,000 మంది రేషన్ డీలర్లు ఉన్నారని తెలిపారు. రేషన్ సరుకుల జారీలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. బీపీఎల్ కుటుంబాలకు ప్రత్యేకంగా బియ్యం కార్డులు ఇచ్చే ఆలోచన ఉందని స్పష్టం చేశారు. డీలర్లను తొలగించేటువంటి ప్రతిపాదన గానీ లేకపోతే చర్చలు గానీ ఈ ప్రభుత్వంలో జరగలేదు అధ్యక్ష. 30,000 మంది రేషన్ డీలర్లు ఈ రాష్ట్రంలో ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు ఏదో రకంగా రేషన్ షాపులను తీసేయాలని చెప్పి వాళ్ళ ప్రతిపాదన లాగా ఉంది అధ్యక్ష. చెప్పేది సమాధానం కూడా వినపడకుండా ఊరికి నుంచి అరిస్తే అర్థం ఉంది అధ్యక్ష. మీరు వేసింది మీరు కాదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ డీలర్లని తొలగించేటువంటి ప్రతిపాదన ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు అధ్యక్ష. అటువంటి చర్చలు కూడా ఈ రాష్ట్రంలో జరగలేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి సివిల్ సప్లై చేసినటువంటి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్రంలో 30,000 మంది డీలర్లను తొలగించేస్తున్నారు, తొలగించేస్తే మేము ఆందోళన చేస్తాం అడ్డుకుంటాం అని చెప్పి ఆయన మొదలెట్టాడు అధ్యక్ష. దీంతో గ్రామ వాలంటీర్లను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇంటికి రేషన్ పంపిస్తానని చెప్పి. ఈ రేషన్ డీలర్లని మేము ఎక్కడైతే రేపు 1వ తారీఖు నుంచి మొదలెడుతున్నామో ఈ ప్రక్రియ పూర్తి అయ్యేటప్పటికి దాదాపు 31 మార్చి దాకా కొన్ని చోట్ల ఏమో కొత్త విధానం, కొన్ని చోట్ల పాత విధానం ఉంటుంది అధ్యక్ష. దాంట్లో మొదలెట్టినటువంటి జిల్లాల్లో ఈ షాపుల వాళ్ళని స్టాకిస్టులుగా మారుస్తాం. అంటే ప్రజలు వచ్చి వీళ్ళ దగ్గర తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేకుండా వీళ్ళ దగ్గర నుంచి వాలంటీర్లు తీసుకెళ్లి ప్రజలకు అందించేటువంటి సిస్టమ్ తీసుకొస్తున్నాం అధ్యక్ష. దీంతో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వాళ్ళ అనుచరులు ఎక్కడ పోతారని చెప్పి ఇది వ్యవస్థంతో ఉండదని చెప్పి మొత్తం చుట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అటువంటి ప్రతిపాదన కానీ అటువంటి అవసరం కానీ మాకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఉపాధి కల్పిస్తాడు కానీ ఎవరు పొట్ట కొట్టేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేయడం అధ్యక్ష. మీరేం ఆందోళన చెందవాకండి. మీ అనుచరులు దొంగదారులు అడ్డదారులు వచ్చిన వాళ్ళు ఎవరన్నా లెగిసిపోతే లెగిసిపోతారు కానీ ఒరిజినల్ గా రేషన్ షాపులు ఉన్న వాళ్ళు ఎవరు కూడా లెగిసేటువంటి పరిస్థితి ఉండదు అధ్యక్ష. అదేవిధంగా ఈ రేషన్ షాపులు అనేది చాలా కీలకం అధ్యక్ష. ఎందుకంటే దీళ్ల దగ్గర కొన్ని అంటే జనానితో సంబంధం లేకుండా కొన్ని కార్లు ఇళ్ల దగ్గర ఉంచుకున్నారు అధ్యక్ష. నేను వాళ్ళని ఒకటే కోరదలుచుకున్నాను అధ్యక్ష, ఈ ప్రభుత్వం తరఫున మీరు స్వచ్ఛందంగా మీ దగ్గర ఎక్స్ట్రా కార్లు కనుక ఏమైనా ఉంటే అవి ప్రభుత్వాన్ని సరెండర్ చేయండి. మీ మీద ఎటువంటి కేసులు కానీ ఏమీ లేకుండా మీరు కనుక మేము వచ్చి చూసేదాకా వెయిట్ చేయకుండా మీరు గవర్నమెంట్కి సరెండర్ చేయమని చెప్పి కూడా కోరుతున్నాను అధ్యక్ష. ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని కూడా నేను ఒకటే కోరదలుచుకున్నాను అధ్యక్ష.